మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? as of now, no. ఓకే, ఆల్రెడీ ఎవరో బ్యాచ్లో జాయిన్ అయ్యారు అంటున్నారు, ఎవరు వాళ్ళు? హూ ఇస్ దట్ పర్సన్? మీలో ఎవరన్నా ఉన్నారా? నేను సార్ ఓ, మీరే జాయిన్ అయ్యారు. ఓకే, గుడ్. సో హౌ యూ మీన్స్ మీకు విఎల్ఆర్ గురించి ఎలా తెలుసు? హౌ యూ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ ఇన్స్టిట్యూట్? యాక్చువల్లీ నేను ఇంతకు ముందు యూట్యూబ్ లో చూసాను, డెమో సెషన్ అండ్ ఫస్ట్ క్లాస్ కూడా చూసాను. సో ఐ ఫీల్ గుడ్ సార్, దట్స్ వై ఐ జాయిన్. ఓకే ఓకే ఫైన్. సో లెట్ స్టార్ట్ ఇట్. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసాం ఏమన్నా గుర్తుందా మీకు? ఎవ్రీవన్ ఏమన్నా గుర్తుందా? ఇన్ పవర్ బిఐ, వాట్ ఇస్ బిజినెస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్, ఒక బిజినెస్ కేస్ ఎలా కెరీర్ ఎలా ఉంటుంది దీని గురించి. ఎస్టర్డే వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈస్ పవర్ బిఐ అనేది తెలుసుకున్నాం, వాట్ ఈస్ పవర్ బిఐ అనేది తెలుసుకున్నాం. సో దాని తర్వాత ప్రాసెస్ ఫ్లో గురించి మాట్లాడాం, డెస్క్టాప్ అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటి, గేట్వేస్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడాం. దాని తర్వాత సర్వీస్ ఎలా ఉంటుంది, డెస్క్టాప్ ఎలా ఉంటుంది అని చూసాం. దాని తర్వాత ద ప్రాసెస్ ఫ్లో ఇన్ డెస్క్టాప్. ఓకే, ఫస్ట్ వీల్ బి యూజింగ్ గెట్ డేటా టు ఫెచ్ ద ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీల్ బి యూజింగ్ ట్రాన్స్ఫార్మ్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా. దెన్ డేటా మోడలింగ్ విల్ బి డూయింగ్ ఇట్. డాక్స్ క్యాలిక్యులేషన్స్ వీఆర్ గోయింగ్ టు డూ. ఓకే, అండ్ విజువలైజేషన్స్ బిల్డ్ చేస్తాం. వీటితో పాటు వీఆర్ గోయింగ్ టు యూజ్ ద టూల్ ఆప్షన్స్ యాజ్ వెల్. సో నెక్స్ట్ పవర్ బిఐ సర్వీస్. సర్వీస్లో రిపోర్ట్ షేరింగ్ కోసం సర్వీస్కి వెళ్తాం, రిపోర్ట్ని షేర్ చేస్తాం, డేటాను అప్డేట్ చేసుకోవడానికి స్కెడ్యూల్ రీఫ్రెషెస్ చేస్తాం, అండ్ వీల్ ఫెచ్ ద డేటా. ఒకవేళ ఆన్ ప్రీమైజ్ డేటా కావాలి, రెగ్యులర్ బేసిస్లో ఆన్ ప్రీమైజ్ డేటాను మనం అప్డేట్ చేసుకోవాలంటే గేట్వేస్ ఆర్ రిక్వైర్డ్ అండి. సో అలాగే రిపోర్ట్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాం, వేర్ వీ కెన్ సెండ్ ఆటోమేటిక్ ఈమెయిల్స్ టు ద యూజర్స్. అండ్ ఫ్యూ రీజన్స్ టు లెర్న్ పవర్ బిఐ, ఆ రీజన్స్ చూసాం మనం. నెక్స్ట్ ప్రీ రిక్వైజైట్స్ టు లెర్న్ పవర్ బిఐ, స్కిల్ సెట్ వైజ్ నథింగ్ ఇస్ ఆల్ యూ నీడ్. ఆల్ యూ నీడ్ ఇస్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ ఏ గుడ్ డివైస్ అండి. సో వాట్ ఈస్ పవర్ బిఐ ఎగ్జాక్ట్లీ? పవర్ బిఐ అంటే ఏంట్రా అంటే ఈ ఫైవ్ థింగ్స్ అండి. ఓకే, సో పవర్ క్వరీ. పవర్ క్వరీ ఈజ్ అన్ ఈటీఎల్ టూల్. పవర్ క్వరీ ఈజ్ అన్ ఈటీఎల్ టూల్ అండి. ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడ్ ఇన్ టు మోడల్. ఓకే, ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడ్ ఇన్ టు మోడల్. ఓకే, వాట్ ఈస్ మోడల్? యూ విల్ కమ్ టు నో. ఓకే, వాట్ పవర్ క్వరీ విల్ డూ ఇస్ ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా, ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా, ఇట్ విల్ లోడ్ ద డేటా ఇన్ టు మోడల్. పవర్ పివోట్ ఇస్ డేటా మోడలింగ్ ప్లస్ డాక్స్. ఈ రెండు విల్ కమ్ అండర్ పవర్ పివోట్. పవర్ వ్యూ విల్ మీన్స్ వాట్ ఈస్ పవర్ వ్యూ ఇస్ డేటా విజువలైజేషన్ టూల్. వాట్ ఎవర్ విజువలైజేషన్స్ యు ఆర్ సీయింగ్ హియర్, ఆల్ దిస్ విల్ కమ్ అండర్ డేటా విజువలైజేషన్ అండి. ఓకే, నెక్స్ట్ పవర్ మ్యాప్స్. వీ హ్యావ్ 3D జియో మ్యాప్స్ యాజ్ వెల్. ఓకే, మనం సోషల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మనకి ఒక మ్యాప్స్ ఇచ్చేవాళ్ళు, గుర్తుందా మీకు? ఎస్ సార్, మ్యాప్స్ ఇచ్చి ప్లేసెస్ ఐడెంటిఫై చేయమనే వాళ్ళు. ఎస్, సో ఓకే. దోస్ కైండ్ ఆఫ్ జియో మ్యాప్స్ ఆల్సో వీ కెన్ బిల్డ్ ఇట్ ఇన్ పవర్ బిఐ. ఓకే, సో ఆ మ్యాప్స్లో వీ కెన్ షో అవర్ డేటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఆ రిలేటెడ్ డేటాని ఆ మ్యాప్స్లో మనం షో చేయొచ్చు అనమాట. పవర్ క్యూఎన్ఏ ఈజ్ వన్ ఆఫ్ ద విజువల్. ఓకే, క్యూఎన్ఏ ఫీచర్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఏఐ ఫీచర్ అండి. ఓకే, సో వేర్ మీరు న్యాచురల్ లాంగ్వేజ్లో ఒక క్వశ్చన్ అడిగారంటే ఆన్సర్ వచ్చి ఏం చేస్తారంటే క్యూ అండ్ ఏ క్వశ్చన్, ఏ అంటే ఆన్సర్. ఓకే, వెనెవర్ యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఇన్ న్యాచురల్ లాంగ్వేజ్ టు దిస్ పర్టికులర్ విజువల్, ఇట్ విల్ గివ్ ఆన్సర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ విజువల్ అండి. ఇట్ విల్ గివ్ ఆన్సర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ విజువల్. ఓకే, సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పవర్ క్యూ అండ్ ఏ. వీటితో పాటు పవర్ బిఏ సర్వీస్, పవర్ బిఏ సర్వీస్. ఓకే, సో వీటన్నిటిని యాడ్ చేసుకుంటే దెన్ దాట్ ఎంటైర్ దిస్ ఎంటైర్ ప్యాకేజెస్ పవర్ బిఐ. ఇందులో పవర్ క్వరీ, పవర్ పివోట్ అండ్ పవర్ మ్యాప్. పవర్ మ్యాప్, పవర్ పివోట్ అండ్ పవర్ క్వరీ, ఆల్ దీస్ త్రీ ఆర్ ఫ్రమ్ ఎక్సెల్. ఎక్సెల్ నుంచి పిక్ చేశారు. పవర్ వ్యూ ఇస్ ఫ్రమ్ ఎస్ఎస్ఆర్ఎస్ రిపోర్టింగ్ సర్వీసెస్ని.
పిక్ చేశారు, కానీ దే హ్యావ్ ఇంప్రూవైజ్డ్ అలాట్. ఓకే, పవర్ క్యూ అంటే దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ హియర్. సో ఈ ఫైవ్ థింగ్స్ ని మనం పవర్ బిఐ అంటాం. ఓకే, క్లియర్? ఎస్ సార్. సో దట్స్ ఇట్ ఆన్ ద స్లైడ్స్ అండి. వాట్ ఎవర్ ఇంట్రో స్లైడ్స్ ఉన్నాయో వాటి వాటి గురించి నేను మాట్లాడాను, అయిపోయింది. ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? నో నో ఓకే, ఫైన్. సో వన్స్ మన ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత వాట్ వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ నౌస్, మీన్స్ నేను ద పాయింట్ హియర్ ఇస్ ఫస్ట్ టూల్ మనం తెచ్చుకోవాలి, దెన్ ఓన్లీ వీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ద టూల్. అంటే టూల్ లోపలికి వెళ్ళి మనం నేర్చుకోగలుగుతాం ఏదో ఒకటి. ఓకే, బట్ టూల్ టూల్ వీ నీడ్ టు ఇన్స్టాల్. సో దాట్ ప్రాసెస్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఇట్ నౌ. ఓకే, సో ఎవరైనా నాతో పాటు ఇన్స్టాల్ చేసే వాళ్ళు ఉన్నారా? ఎనీ వన్ ఇస్ దేర్ నాతో పాటు ఇన్స్టాల్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఆఫీస్ ల్యాప్టాప్ లో కనెక్ట్ అయి ఉన్నాను సార్, నాకు కుదరదు. ఓకే, ఎవరైనా ఉన్నారా? ఎనీ వన్? ఓకే, ఫైన్, నో వరీస్, లీవ్ ఇట్. ఎవరు లేకపోయినా పర్లేదు, సారీ గైస్. ఓకే, గో టు విండోస్, విండోస్ బటన్ క్లిక్ చేయండి. ఓకే, గో టు విండోస్ అండ్ సెర్చ్ ఫర్ మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ స్టోర్ కోసం సెర్చ్ చేయండి. సో ఇక్కడ నాకు స్టోర్ కనబడుతుంది కదా, ఈ స్టోర్ మీద క్లిక్ చేద్దాం. మైక్రోసాఫ్ట్ స్టోర్ కోసం సెర్చ్ చేయండి. సో స్టోర్ లోపలికి వెళ్ళిన తర్వాత యూనిట్ టు రైట్ పవర్ బిఐ, మీన్ యూనిట్ టు సెర్చ్ ఫర్ పవర్ బిఐ. ఓకే, సో పవర్ బిఐ కోసం సెర్చ్ చేసినప్పుడు యూ విల్ బి ఫైండింగ్ డెస్క్టాప్, పవర్ బిఐ డెస్క్టాప్. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు నౌ నాకు ఓపెన్ అని కనబడుతుంది, మీకు గెట్ అని కనబడచ్చు, గెట్ ఆర్ ఇన్స్టాల్ కనబడచ్చు. దాని మీద క్లిక్ చేయండి, ఇట్ విల్ బి ఇన్స్టాల్డ్. ఓకే, ఇన్ యువర్ సిస్టమ్ ఫ్రమ్ స్టోర్. క్లియర్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఇట్ ఈస్ ఈజీ వన్ అండి. ఓకే, సో పెద్ద కాంప్లెక్సిటీ ఏం లేదు ఇందులో. ఓకేనా? ఓకే. సో వన్స్ మీరు ఏం చేస్తారంటే, వాట్ విల్ హ్యాపన్ అస్ ఎప్పుడైతే అది ఇన్స్టాల్ అవుతుందో ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఓకే, వెన్ ఎవర్ ఇట్ ఓపెన్స్, ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది అండి. ఫర్ యూ ఆల్సో సేమ్, ఇలాగే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు బ్లాంక్ రిపోర్ట్ని సెలెక్ట్ చేసుకోండి. కొంతమందికి సైన్ ఇన్ అడుగుతుంది, సైన్ ఇన్ నాట్ రిక్వైర్డ్, డోంట్ డూ ఎనీ సైన్ ఇన్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, ఫ్యూచర్లో మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సైన్ ఇన్ అని. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సో ఇట్ షుడ్ లుక్ లైక్ దిస్ అండి. ఇట్ షుడ్ లుక్ లైక్ దిస్. ఓకే, సో మీరు ఆల్రెడీ ముందే ఇన్స్టాల్ కనుక చేసేసి ఉంటే, ఓకే ముందే కనుక ఇన్స్టాల్ చేసేసి ఉంటే మీరు ఏం చేయాలరా అంటే, వ్యూలోకి వెళ్ళి, సారీ హెల్ప్లోకి వెళ్ళి అబౌట్ మీద క్లిక్ చేయండి. సో వర్షన్ వచ్చి ఇట్ షుడ్ బి లేటెస్ట్ వర్షన్, ఇట్ ఈస్ సెప్టెంబర్ 2024. సో దిస్ ఇస్ ద వర్షన్ అండి. ఓకే, సో సెప్టెంబర్ 2024, సో సెప్టెంబర్ 2024 వర్షన్ నేను యూస్ చేస్తున్నా ఇప్పుడు. సో మీరు కూడా లేటెస్ట్ వర్షన్లో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. సో ఈజ్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్? ఓకే, సో ఈ డాటెడ్ లైన్స్ కనబడుతున్నాయి రైట్ మీకు, డాటెడ్ లైన్స్. ఈ డాటెడ్ లైన్స్ లోపలే వీఆర్ గోయింగ్ టు డూ డెవలప్మెంట్ అండి. ఇక్కడ పక్కన స్పేస్ ఉంది కదా, వీటిని యూజ్ చేద్దామా? నో, వీ కెనాట్ యూజ్ ఇట్. ఈ డాటెడ్ లైన్స్ లోపలే యూనిట్ టు ఈ ఈ ఏరియానే మీరు యూజ్ చేసుకోవాలన్నమాట. మరి ఈ ఏరియాలో ఒక మెసేజ్ చూపిస్తుంది, వాట్ ఈస్ దట్ మెసేజ్? యాడ్ డేటా టు యువర్ రిపోర్ట్ అని చెప్తుంది. ఓకే, సో
ద మెయిన్ పాయింట్ హియర్ ఇస్ వితౌట్ డేటా యూ కెనాట్ బిల్డ్ ఎనీథింగ్. రిపోర్ట్ని మీరు బిల్డ్ చేయలేరు, అర్థమవుతుందా? మీరు డేటా లేకుండా యూ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ టెల్లింగ్ దిస్ వన్ ఓన్లీ. ఓకే, సో మీరు డేటాను యాడ్ చేయకుండా ఏమీ చేయలేరు. ఇప్పుడు నేను ఒక విజువల్ని యాడ్ చేస్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వార్నింగ్ వస్తుంది చూడండి. వాట్ ఈస్ దట్ వార్నింగ్? యూ నీడ్ డేటా టు బిల్డ్ ఏ విజువల్, సెలెక్ట్ గెట్ డేటా టు యాడ్ సమ్. అంటే అట్లీస్ట్ యూ నీడ్ టు యాడ్ సమ్ డేటా ఇన్ టు దిస్ పర్టికులర్ రిపోర్ట్, దెన్ ఓన్లీ యూ కెన్ డూ సంథింగ్. గాట్ ఇట్? ఎస్ సో సార్ మనం పెట్రోల్ లేకుండా కార్ ముందుకెళ్తుందా? లేదు. సో ఫ్యూయల్, ఫ్యూయల్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ ఫ్యూయల్ అది పాసిబిలిటీ లేదు. ఓకే, డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ద కార్. ఓకే ఓకే, సో ఫ్యూయల్ ఉంటే దెన్ ఇట్ విల్ మూవ్ ఫార్వర్డ్, లేకపోతే అవ్వదు. అలాగే ఇక్కడ డేటా ఉండాలి. వితౌట్ డేటా యూ కెనాట్ డూ ఎనీథింగ్. వితౌట్ డేటా యూ కెనాట్ డూ ఎనీథింగ్, గుర్తుపెట్టుకోండి. సో క్లియర్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? మిగతా వాళ్ళు మాట్లాడండి. రెడ్మీ Y2, శిరీష, నరసింహ, రమ్య, నో నో సార్, క్లియర్ సార్. అర్థమవుతుందా? ఓకే ఫైన్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే డేటాను తెచ్చుకుందాం. వితౌట్ డేటా వీ కెనాట్ బిల్డ్ ఎనీథింగ్ అనేది కదా ఇక్కడ చెప్తున్నది. ఓకే, సో డేటాని తీసుకురావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? వేర్ వీ నీడ్ టు గో? ఫస్ట్ ఆప్షన్ ఏంటి? గెట్ డేటా. గెట్ డేటా. సో గెట్ డేటా ఇక్కడ కనబడుతుందా మీకు? ఈ గెట్ డేటా లోపలికి వెళ్తే యూ విల్ బి హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ కనెక్టర్స్ అండి. సో యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ కనెక్టర్స్. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద కనెక్టర్స్ అండి. ఎన్ నెంబర్ ఆఫ్ కనెక్టర్స్ ఆర్ దేర్. ఓకే, ఈ కనెక్టర్స్ని యూస్ చేసుకొని వాట్ వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ టు ద డేటా సోర్స్. ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ వర్క్ బుక్, ఎస్క్యూఎల్ కావాలంటే ఎస్క్యూఎల్, యాక్సెస్ కావాలంటే యాక్సెస్, ఎస్ఏపి కావాలంటే ఎస్ఏపి. ఓకే, ఎజ్యూర్ కావాలంటే ఎజ్యూర్. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కనెక్టర్స్ ఆర్ దేర్. ఓకే, దిస్ లిస్ట్ విల్ ఇంక్రీజ్ అండి. ఓకే ఆల్వేస్, ఓకే ద లిస్ట్ విల్ బి ఇంక్రీస్డ్. ఓకే, సో మీకు డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ టేక్ దట్ పర్టికులర్ కనెక్టర్. యూ నీడ్ టు చూస్ వన్ కనెక్టర్, దెన్ విత్ దట్ కనెక్టర్ యూ కెన్ కనెక్ట్ టు యువర్ డేటా సోర్స్ అండి. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్సెల్ వర్క్ బుక్కి కనెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను కనెక్ట్ చేస్తున్నానో సో ఇట్ విల్ టేక్ మీ టు ద లోకల్. ఓకే, ఇట్ విల్ టేక్ మీ టు ద లోకల్. ఓకే, సో ఇట్ విల్ టేక్ మీ టు ద లోకల్. ఓకే, ఇక్కడ వాట్ విల్ హ్యాపన్ ఇస్ మనకు కావాల్సిన ఫైల్స్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను శాంపిల్ డేటాకి కనెక్ట్ చేస్తున్నాను. ఒక ఎక్సెల్ వర్క్ బుక్లో ఏముంటుంది గైస్? వాట్ విల్ బి దేర్ ఇన్ ద ఎక్సెల్ వర్క్ బుక్? షీట్స్ షీట్స్. సో ఒక ఎక్సెల్ వర్క్ బుక్లో ఏముంటాయి? షీట్స్ ఉంటాయి. షీట్స్ లోపల ఏముంటాయి? విల్ బి హ్యావింగ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటా. రోస్ అండ్ కాలమ్స్. కరెక్ట్? ఎస్ ఎవ్రీవన్ విల్ యూ అగ్రీ? సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఇక్కడ మీరు ఏదైతే లిస్ట్ చూస్తున్నారో ఇవన్నీ షీట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద శాంపిల్ డేటా వర్క్ బుక్ అండి. శాంపిల్ డేటా వర్క్ బుక్లో ఇవన్నీ షీట్స్. ఓకే, శాంపిల్ డేటా అనే వర్క్ బుక్లో ఇవన్నీ షీట్స్ అండి. ఓకే, సో ఈ షీట్స్ని మీన్స్ ఈ పర్టిక్యులర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ షీట్స్ని మనం ఇందులో ఉన్న డేటాని లోడ్ చేసుకోవచ్చు. సో మరి ఈ డేటా ఏం డేటా ఉందని మనకు ఎలా తెలుస్తుంది? వీ కెన్ ప్రివ్యూ ఇట్. ఇక్కడ చూసారా, ప్రివ్యూ చేయొచ్చు. నో ఐటమ్ సెలెక్టెడ్ ఫర్ ప్రివ్యూ, అంటే ఐటమ్ని మనం సెలెక్ట్ చేయాలన్నమాట. ఐఎమ్ సెలెక్టింగ్ సిటీ వైజ్ సేల్స్. ఎప్పుడైతే నేను సెలెక్ట్ చేశానో నౌ యూ సీ దిస్ డేటా కనబడుతుందా? వెన్ ఎవర్ యూ సెలెక్ట్ దిస్ వన్ ఇక్కడ డేటా కనబడుతుందా? సో ఇట్ ఈస్ లైక్ దిస్ అండి. ఓకే, యూ కెన్ కనెక్ట్ టు ద మీన్స్ యూ కెన్ ప్రివ్యూ యువర్ డేటా వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ వర్క్ బుక్, అంటే ఇన్ దట్ పర్టికులర్ వర్క్ షీట్. ఓకే, దెన్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ మీకు అదే ఆ డేటానే కావాలి అనుకుంటే యూ కెన్ లోడ్. ఓకే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డేటాను లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయాలి అంటే ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేయాలి. ఐ నీడ్ టు సెలెక్ట్ దస్ చెక్ బాక్స్ అండ్ క్లిక్ ఆన్ లోడ్. లోడ్ మీద క్లిక్ చేయాలి.
ఎప్పుడైతే నేను లోడ్ మీద క్లిక్ చేస్తానో కింద ఇంకో మెసేజ్ ఉంది, ఏంటది, వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ డేటా ప్యాన్. సో నౌ డేటా ప్యాన్ ఇక్కడ రైట్ సైడ్ లో కనబడుతుంది, రైట్? సో వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ డేటా ప్యాన్. రైట్ సైడ్ లో ఉన్న డేటా ప్యాన్ లో మనం ఏదైతే లోడ్ చేయబోతున్నామో ఆ డేటా ఇక్కడ కనబడుతుంది అండి. సో డేటా కనబడుతుందా? సో నౌ ఇక్కడ మెసేజ్ చేంజ్ అయిపోయింది, ఏంటది, నౌ బిల్డ్ విజువల్స్ విత్ యువర్ డేటా, అంటే నౌ దిస్ ఏరియా ఇస్ రెడీ టు బిల్డ్ ద విజువల్స్, ఓకే, విత్ ద డేటా వాట్ ఎవర్ ఇట్ ఈస్ లోడెడ్ క్లియర్. సో లైక్ దిస్ యూ నీడ్ టు లోడ్ యువర్ డేటా, ఓకే, రిక్వైర్డ్ డేటా, దెన్ యూ నీడ్ టు వర్క్ ఆన్ దిస్. ఎనీ క్వశ్చన్స్? నో నేను ఏమైనా బోర్ కొట్టిస్తున్నానా? లేదు కదా. లేదు. ఓకే ఫైన్, లెట్స్ గో ఆన్, లెట్స్ మూవ్ ఆన్. ఓకే సో నెక్స్ట్ది మనం ఏం డిస్కస్ చేద్దాం? అగైన్ ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫైల్లోకి ఇప్పుడు నేను ఎక్సెల్ నుంచి డేటాని తీసుకొని వచ్చాను కదా, కరెక్ట్? మరి వేరే సోర్స్ నుంచి డేటాను తీసుకురావచ్చా? అంటే ఎస్, వీ కెన్ గెట్ ఇట్. ఓకే వేరే సోర్స్ నుంచి కూడా డేటాను తీసుకురావచ్చు, అంటే మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటాను తీసుకొచ్చి పెట్టుకోవచ్చు అండి, దెర్ ఈజ్ నో ఎనీ ప్రాబ్లం. ఓకే దెర్ ఈజ్ నో ఎనీ ప్రాబ్లం విత్ ఇట్. ఓకే ఇట్ విల్ వర్క్, ఓకే అబ్సల్యూట్లీ ఫైన్. ఓకే దెర్ ఈజ్ నో ఎనీ ఇష్యూ. ఓకే మీకు ఆ ఇష్యూ ఏమి ఉండదు, మల్టిపుల్ సోర్సెస్ నుంచి యూ కెన్ ఫెచ్ ద డేటా అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ కెన్ బిల్డ్ ద విజువల్స్. ఓకే క్లియర్? క్లియర్. సో మళ్ళీ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు సేమ్ ఎక్సెల్ వర్క్బుక్ అండ్ సెలెక్టింగ్ దిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని లోడ్ చేయాలనుకో, ఐ కెన్ కనెక్ట్ దిస్ వన్. అండ్ ఇప్పుడు వన్ ఎట్ ఎ టైమ్ లోడ్ చేయొచ్చా అంటే నో, ఆల్ ఎట్ ఎ టైమ్ లోడ్ చేయొచ్చు, అన్ని సెలెక్ట్ చేసుకొని లోడ్ చేయొచ్చు, మీకు కావాల్సినట్టుగా లోడ్ చేయొచ్చు. మీకు ఒకటే కావాలి అంటే ఒకటే లోడ్ చేయండి, మల్టిపుల్ కావాలంటే మల్టిపుల్ లోడ్ చేయండి, లేదు ఆల్ కావాలంటే ఆల్ లోడ్ చేయండి, ఓకే సెలెక్ట్ ఎవ్రీథింగ్ అండ్ లోడ్ ఇట్. క్లియర్ గైస్? యా క్లియర్ క్లియర్ ఓకే సార్. వాట్ ఎవర్ యూ సీ హియర్ దిస్ ఇస్ మోడల్ విండో అండి. ఓకే ఇక్కడ మనం ఒక స్టేట్మెంట్ చదువుకున్నాం, రైట్? పవర్ క్వరీ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడ్ ఇన్ టు మోడల్ అని. దిస్ లోడ్ ఇన్ టు మోడల్ ఈజ్ దిస్ మోడల్ అండి. మోడల్ ఇక్కడ ఏదైతే మీరు మోడల్ అని ఇక్కడ ఇక్కడ నేమ్ ఉందో దట్ ఓకే మోడల్ ఇస్ దిస్ వన్. దిస్ ఇస్ మోడల్ విండో, దిస్ ఇస్ మోడల్ విండో. క్లియర్? మనం డేటాను తెచ్చుకున్నాం, నెక్స్ట్ ఏం చేయాలి మనం? వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రాసెస్? ట్రాన్స్ఫార్మ్ నెక్స్ట్ ప్రాసెస్ ఇస్ ట్రాన్స్ఫార్మ్, కరెక్ట్. సో ట్రాన్స్ఫార్మ్ ఎక్కడ చేస్తాం? వేర్ వీ విల్ డూ ట్రాన్స్ఫార్మ్? సేమ్ పవర్ క్వరీ. విల్ బి డూయింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పవర్ క్వెరీ. గాట్ ఇట్? సో వాట్ ఎవర్ యూ సీ దిస్ ఇస్ మోడల్ విండో. నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు ఫెచ్ ద డేటా, శాంపిల్ డేటా మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ పర్టికులర్ చెక్ బాక్స్ ఫర్ దిస్ మీన్స్ ఈ పర్టికులర్ షీట్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను సెలెక్ట్ చేశానో నాకు ఇక్కడ ఎన్ని బటన్స్ ఎనేబుల్ అయి ఉన్నాయి? టోటల్ 3. క్యాన్సిల్ అది పక్కన పెట్టద్దా, ఎందుకంటే అది క్యాన్సిల్ అని క్లిక్ చేసి ఈ విండో క్లోజ్ అయిపోతుంది. సో లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అని రెండు బటన్స్ ఉన్నాయి, రైట్? లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా. సో టూ బటన్స్ యు ఆర్ సీయింగ్ ఇట్, రైట్? సో ఈ లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఏదైతే ఉందో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఫస్ట్. ఓకే లెట్స్ గో ఆన్, లెట్స్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే హ్యాండ్ రైజ్ చేయండి ఆర్ స్టాప్ మీ. ఓకే ఐ విల్ హెల్ప్ యూ అవుట్.
సో మనం లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరిగింది? ఫ్రమ్ డేటా సోర్స్ ఇట్ హ్యాస్ లోడెడ్ టు మోడల్, రైట్ మోడల్ ఎవ్రీ వన్? ఎస్ ఎస్ నో? సార్ ఎస్ సార్ సో డేటా సోర్స్ డేటా సోర్స్ లో నుంచి మనం డేటాని మోడల్లోకి లోడ్ చేసాం. అది ఎలా జరిగిందంటే లోడ్ మీద క్లిక్ చేయటం వల్ల జరిగింది, లోడ్ మీద క్లిక్ చేయటం వల్ల జరిగింది. ఓకే, కానీ మీరు చూస్తున్నది ఏదైతే ఉందో అది యాక్చువల్గా అలా జరగట్ల. ఫస్ట్ ఏం చేస్తారు అంటే ద డేటా విల్ బి లోడెడ్ హియర్, దిస్ విల్ కాల్ ఇట్ యాజ్ పవర్ క్వరీ ఎడిటర్, దిస్ ఇస్ పవర్ క్వరీ ఎడిటర్, అండ్ ఫ్రమ్ పవర్ క్వరీ ఎడిటర్ డేటా విల్ బి లోడెడ్ టు మోడల్. కానీ ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఇట్ విల్ బి లోడెడ్ టు పవర్ క్వరీ ఎడిటర్ అండ్ ఇమీడియట్లీ ఫ్రమ్ పవర్ క్వరీ ఎడిటర్ ఇట్ విల్ బి లోడెడ్ టు మోడల్. ఎనీ క్వశ్చన్? నో ఇది ఒక ఎక్స్ప్రెస్ లాగా అనుకోండి, మనం బస్లో ఎక్స్ప్రెస్ బస్సెస్ ఎక్కాం అనుకోండి, ఇట్ విల్ నాట్ గో ఇన్సైడ్, మధ్యలో ఉన్న టౌన్స్కి వాటికి వెళ్ళదు కదా, అంటే వాటిని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది కానీ ఇట్ విల్ నాట్ గో ఇన్సైడ్, రైట్? సో మనం లోడ్ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దిస్. ఫస్ట్ ఇట్ విల్ గో టు పవర్ క్వరీ ఎడిటర్ అండ్ ఇట్ విల్ కమ్ టు మోడల్, అంటే ఇట్ విల్ బి నాట్ స్టాప్డ్ దేర్. అలాంటి అలాగనమాట ఇది. ఓకే, సో ఓకే నెక్స్ట్ ఇంకొక బటన్ ఉందిగా, వాట్ ఈస్ దట్? ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ డేటా. సో వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఇట్ విల్ బి లోడెడ్ ఓన్లీ టు పవర్ క్వరీ ఎడిటర్, అంతే, ఇక్కడికి వచ్చి ఆగిపోయింది ఇంకా. ఇట్ విల్ నాట్ లోడ్ టు మోడల్, ఇట్ విల్ నాట్ లోడ్ టు మోడల్. సో అండర్స్టుడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా బటన్స్? yes. yes, sir. సో ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? నో నో ఓకే, మీరు పవర్ బిఐ ఎందుకు నేర్చుకుంటున్నారు? విజువలైజేషన్స్ బిల్డ్ చేయడానికి, రైట్? ఆన్ యువర్ డేటా, కరెక్ట్? ఎస్ నో? ఎస్ సార్ సో విజువలైజేషన్స్, రిపోర్ట్స్ ఇవన్నీ బిల్డ్ చేయడానికి. ఈ రిపోర్ట్స్ ఇవన్నీ ఎక్కడ బిల్డ్ చేస్తారు మీరు? యు విల్ బి బిల్డింగ్ ఇన్ మోడల్ మోడల్ ఓన్లీ. ఓకే, మరి పవర్ క్వరీ ఎడిటర్ ఎందుకు? పవర్ క్వరీ ఎడిటర్ విల్ బి యూస్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ డేటా, ఇది ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ కోసమే. గాట్ ఇట్? Got it. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ పర్పస్. ఈవెన్ ఎక్స్ట్రాక్షన్ కూడా చేసుకోవచ్చు, ఎక్స్ట్రాక్షన్ కూడా వీ కెన్ డూ ఇట్. ఎక్స్ట్రాక్ట్ ఈస్ ఎక్స్ట్రాక్ట్ మీన్స్ వాట్? ఫెచింగ్ ద డేటా ఫ్రమ్ డేటా సోర్స్. ఎక్స్ట్రాక్ట్ మీన్స్ ఫెచింగ్ ద డేటా ఫ్రమ్ డేటా సోర్స్. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎక్స్ట్రాక్షన్ కెన్ బి డన్. మోడల్లో వీ కెన్ బిల్డ్ విజువలైజేషన్స్, విజువలైజేషన్స్ మీన్స్ రిపోర్ట్స్, రిపోర్ట్స్ కెన్ బి బిల్డ్, ప్లస్ వీ కెన్ డూ డేటా మోడలింగ్, ప్లస్ వీ కెన్ డూ డాక్స్, అండ్ వీ కెన్ యూజ్ ద టూల్ ఆప్షన్స్. ఆల్ దీస్ ఆర్ పాసిబుల్ హియర్. ఓకే, సో ఇప్పుడు నువ్వు ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, అది ఎక్కడికి వెళ్తుంది? పవర్ క్వరీ ఎడిటర్కి వెళ్తుంది, రైట్? ఎస్ నో? Yes. Yes, sir. సో Yes. ఇట్ విల్ గో టు పవర్ క్వరీ ఎడిటర్. సో మరి పవర్ క్వరీ ఎడిటర్కి వెళ్ళి అక్కడే ఆగిపోయింది అనుకోండి, మన రిపోర్ట్స్ బిల్డ్ చేయలేంగా. ఇక్కడికి వెళ్ళి ఆగిపోతే రిపోర్ట్స్ బిల్డ్ చేయలేం, రైట్? అల్టిమేట్లీ మోడల్లోకి రావాలి, అల్టిమేట్లీ మోడల్లోకి రావాలి. నౌ యూ సీ హియర్ ద స్టేట్మెంట్, ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది, ట్రాన్స్మిషన్ జరుగుతుంది, ఫైనల్లీ లోడ్ కూడా జరగాలి, లోడ్ ఇన్ టు మోడల్ ఇది కూడా జరగాలి. అంటే మాన్యువల్లీ వీ నీడ్ టు లోడ్ ద డేటా ఫ్రమ్ పవర్ క్వరీ ఎడిటర్ టు మోడల్. మాన్యువల్లీ వీ నీడ్ టు డూ దట్, మాన్యువల్లీ వీ నీడ్ టు లోడ్ ఇట్, మాన్యువల్లీ వీ నీడ్ టు లోడ్ ఇట్, ఆటోమేటిక్గా జరగదు. సో లోడ్ కేసులో ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా జరుగుతుంది. మరి ట్రాన్స్ఫార్మ్ డేటా కేసులో ఏం జరుగుతుంది? మాన్యువల్గా జరుగుతుంది. ఎందుకు ట్రాన్స్ఫార్మ్ డేటా కేసులో మాన్యువల్గా జరగాలి? ఎందుకంటే యు ఆర్ టెల్లింగ్ టు ద సిస్టమ్ దట్ నాకు ఈ డేటా నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలని చెప్తున్నావు, అందుకనే ఇట్ ఈస్ గోయింగ్ టు పవర్ క్వరీ ఎడిటర్. సో ట్రాన్స్ఫార్మ్
డేటా మీద క్లిక్ చేస్తున్నట్టు దాని మీనింగ్ ఏంటి? ఓకే, ఈ డేటా సెట్ నేను ట్రాన్స్ఫామ్ చేసుకోవాలి, అందుకనే నేను ఇది క్లిక్ చేస్తున్నా, ట్రాన్స్ఫామ్ డేటా. ఒకవేళ లోడ్ క్లిక్ చేస్తున్నా అంటే దాని మీనింగ్ ఏంటి? నేను నాకు ట్రాన్స్ఫర్మేషన్ అవసరం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ అవసరం లేదు, అందుకనే వీఆర్ క్లికింగ్ ఆన్ ద లోడ్. సో ట్రాన్స్ఫర్మేషన్ అవసరం లేదు అన్నప్పుడు పవర్ క్వెరీటర్లో ఆగుద్ది, అది ఆగకూడదు కదా. అవసరం లేదు అన్నప్పుడు, అవసరం అన్నప్పుడు ఆగాలి, రైట్? నౌ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? ఎనీ క్వశ్చన్స్? గైస్ మాట్లాడండి ప్లీజ్, ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? నో సార్. మీకేమన్నా స్పీడ్గా అనిపిస్తుందా? నో సార్, ఫియర్ సార్. ఓకే ఫైన్, సో లెట్స్ మూవ్ ఆన్ దెన్. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్స్ ప్రూవ్ చేస్తాను, ఐ విల్ ప్రూవ్ ఇట్. ఓకే, ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఇప్పుడు నేను ఏ టేబుల్ సెలెక్ట్ చేశాను? కంట్రీ సేల్స్ కంట్రీ సేల్స్. ఇంతకుముందు లోడ్ చేసింది ఏంటి? సిటీ వైజ్ సేల్స్, సిటీ వైజ్ రైట్. సేల్స్ ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తున్నానో ఒక న్యూ విండో ఓపెన్ అయింది. దిస్ ఇస్ పవర్ క్వరీ ఎడిటర్ విండో. యు సీ హియర్, ఈ విండోకి ఈ విండో మీన్స్ టూ ఆర్ డిఫరెంట్ విండోస్ కదా. దిస్ వన్ ఇస్ డిఫరెంట్ అండ్ దిస్ వన్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో టూ ఆర్ డిఫరెంట్ విండోస్. ఓకే, దిస్ ఇస్ పవర్ క్వరీ ఎడిటర్ విండో అండ్ దిస్ ఇస్ యువర్ మోడల్ విండో. మనం సిటీ వైజ్ సేల్స్ లోడ్ చేసేటప్పుడు ఏం చేసాం? లోడ్ మీద క్లిక్ చేసాం, రైట్? Yes. ఆర్ యూ సీయింగ్ సిటీ వైజ్ సేల్స్ ఇన్ పవర్ క్వరీ ఎడిటర్ యాజ్ వెల్ Yes. అండ్ ఈవెన్ ఇన్ దిస్ వన్ ఆల్సో, మోడల్ ఆల్సో? టూ ప్లేసెస్లో ఉంది. నా ఫస్ట్ స్టేట్మెంట్ ప్రూవ్ చేశానా, లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు డేటా విల్ బి లోడెడ్ టు మోడల్ వయా పవర్ క్వరీ ఎడిటర్ అని చెప్పాను నేను. Yes. సో మరి ప్రూవ్ అయిపోయిందా రెండు? Yeah. Yes, sir. సో నెక్స్ట్ది ఏంటి? ట్రాన్స్ఫార్మ్ డేటా. సో Okay. కంట్రీ సేల్స్ మీద క్లిక్ చేసినప్పుడు నేను ఏం చేశాను? ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేశాను. అది క్లిక్ చేయడం వల్ల ఏం జరిగింది? ఓన్లీ పవర్ క్వరీ ఎడిటర్ వరకే లోడ్ అయిందా? Yes. సో యు ఆర్ యు ఏబుల్ టు సీ ద సేమ్ టేబుల్ ఇన్ మోడల్ యాజ్ వెల్? No. సో నేను చెప్పిన రెండు స్టేట్మెంట్స్ ప్రూవ్ చేసేసానా? Yes. So yes. ఓకే, సో కమ్ హియర్ నౌ. ఇప్పుడు ఫైల్ని సేవ్ చేసుకుందాం. లెట్స్ గో అండ్ గెట్ ద నేమ్. మీ బ్యాచ్ నెంబర్ వచ్చి 45. ఓకే, పైన సేవ్ ఆప్షన్ ఉందా, దాని మీద క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్, సేవ్ యాజ్ ఇక్కడ కూడా ఉంటాయి. ఓకే, ఎనీవేర్ యూ కెన్ డూ ఇట్. బ్యాచ్ నెంబర్ ఇస్ 45, సేవ్. సో ఇలా అప్లై అప్లై లేటర్ అని వస్తుంది. యూ డోంట్ నో ఇట్ కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అప్లై లేటర్ మీద క్లిక్ చేయండి, డోంట్ క్లిక్ ఆన్ అప్లై. సో వీటి గురించి తెలిసిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్, బట్ యాజ్ ఆఫ్ నౌ క్లిక్ ఆన్ అప్లై లెటర్. ఇప్పుడు ఈ విండోని నేను క్లోజ్ చేసేసాను, పవర్ క్వరీ ఎడిటర్ విండోని నేను క్లోజ్ చేసేసాను. ఓకే. సో పవర్ క్వరీ ఎడిటర్కి మనం ఎప్పుడు వెళ్ళాం? వైల్ లోడింగ్ ద డేటా వెళ్ళాం, రైట్? లోడ్ చేసేటప్పుడు వెళ్ళాం, లోడ్ చేశాక వెళ్ళలేదు, లోడ్ చేసేటప్పుడు వెళ్ళాం అండ్ లోడ్ చేసే ముందు కూడా వెళ్ళలేదు, ఎగ్జాక్ట్లీ వాళ్ళ లోడింగ్ టైంలో వెళ్ళాం. సో నేను పొరపాటున లోడ్ మీద క్లిక్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, డేటా ఇక్కడికి లోడ్ అయిపోయింది, మోడల్లోకి వచ్చేసింది. మరి ఇప్పుడు మోడల్ నుంచి నేను పవర్ క్వరీ ఎడిటర్కి ఎలా వెళ్ళాలి? మీన్స్ ఇఫ్ ఐ నీడ్ టు డూ ట్రాన్స్ఫర్మేషన్ వైల్ లోడింగ్ చూసాం. వైల్ లోడింగ్ యూ అండర్స్టూడ్, వైల్ లోడింగ్ ట్రాన్స్ఫర్ డేటా మీద క్లిక్ చేస్తాం, విల్ గో టు పవర్ క్వరీ. కానీ ఆఫ్టర్ లోడ్ ఇఫ్ యూ నీడ్ టు గో టు, దెన్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద హోమ్ రిబ్బన్. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్ ఇది పవర్ క్వరీటర్లోకి తీసుకొని వెళ్తుంది. అంటే వైల్ లోడింగ్ వెళ్ళచ్చు, ఆఫ్టర్ లోడ్ వెళ్ళచ్చు, బిఫోర్ లోడ్ కూడా వెళ్ళచ్చు. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ నీడ్ టు గో టు పవర్ క్వరీ, దెన్ వీ హ్యావ్ ఆప్షన్ టు గో. క్లియర్? Yes, sir. Clear. Sir. గివ్ మీ 1 మినిట్. ఓకే,
ఓకే, లెట్స్ కంటిన్యూ దెన్. సో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాం మనం. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో నౌ వీఆర్ ఇన్ పవర్ క్వరీ. అసలు పవర్ క్వరీకి ఎందుకు వచ్చాం మనం? ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడానికి. కరెక్ట్, ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడానికి పవర్ క్వరీకి వచ్చాం. ఓకే, నౌ పవర్ క్వరీలో మనం వీ విల్ బి స్టేయింగ్ ఇన్ దిస్ పర్టికులర్ టూల్. ఓకే, ఫర్ నెక్స్ట్ 7 డేస్, 6 to 7 డేస్. ఓకే, సో దీని మీదే మనం వర్క్ చేయబోతున్నాం, నేర్చుకొని దాని తర్వాత విల్ గో టు మోడల్. దాని తర్వాత మోడల్లో ఉన్న టాపిక్స్ గురించి మాట్లాడతాం. నేను ఏదైతే నిన్న చెప్పానో ప్రాసెస్ ఫ్లో, దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతానండి నేను. సో ఐ విల్ నాట్ కన్ఫ్యూజ్ యూ గైస్. ఓకే, యాజ్ ఇట్ ఈస్ నేను ఏదైతే చెప్పానో యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతాను. ఓకే, సో పవర్ క్వరీలో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంట్రా అంటే, ఒక్కొక్క టేబుల్లోకి వెళ్ళినప్పుడు డేటా టైప్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో వాట్ ఈస్ అ డేటా టైప్ గైస్? వాట్ ఈస్ అ డేటా టైప్? ఐఎమ్ ఆస్కింగ్ యూ ఓన్లీ, వాట్ ఈస్ అ డేటా టైప్? ఎనీ ఐడియా? డేటా టైప్ మీన్స్ క్యారెక్టర్ మైట్ బి డేట్ నంబర్ ఫార్మాట్ టెక్స్ట్ ఫార్మాట్ లైక్ దట్ ఓకే, సో యాక్చువల్లీ డేటా టైప్ అంటే ఏంట్రా అంటే, ఈ పర్టికులర్ కాలమ్ తీసుకున్నారనుకోండి, ఈ కాలంలో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా ఉంది అనేది డేటా టైప్ చెప్తుంది. ఈ కాలంలో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా ఉంది అనేది డేటా టైప్ చెప్తుంది. ఓకే, ఒకవేళ మీరు డేటా బేసెస్లోకి వెళ్ళారనుకోండి, ఫస్ట్ మీరు ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే, కాలమ్స్ని అసైన్ చేసేటప్పుడే యూ నీడ్ టు గివ్ ద డేటా టైప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఇచ్చారనుకోండి అక్కడ, సో దట్ విల్ నాట్ యాక్సెప్ట్ యువర్ ఇంటీజర్ నెంబర్స్, లేకపోతే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ యువర్ డేట్ వాల్యూ, సంథింగ్ లైక్ దట్ ఇట్ విల్ బీ దేర్. ఓకే, రెస్ట్రిక్షన్ ఉంటుంది అక్కడ బై బై డిఫాల్ట్. ఇప్పుడు నేను ఒక నెంబర్ ఇచ్చాను అనుకోండి ఒక కాలంకి, అక్కడ నేను టెక్స్ట్ని ఎంటర్ చేయలేను. ఆర్ యూ గెటింగ్ ఇట్? ఇట్ విల్ త్రో ఎర్రర్. కానీ మనం పవర్ బిఐలో ఎంటర్ అంటే విల్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ అవుట్ సైడ్ కదా, కరెక్ట్? Yes, sir. సో విల్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ అవుట్ సైడ్, కాబట్టి డేటా వచ్చిన తర్వాత వచ్చిన దాని మీద డేటా టైప్స్ అనేది అసైన్ అవుతుంది. డేటా ఏదైతే వస్తుందో ఆ డేటాని చెక్ చేసుకుని డేటా టైప్ అనేది అసైన్ అవటం జరుగుతుంది. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? Yeah, clear. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కాలంలో డేటా టైప్ మీన్స్ డేటా, ఏ డేటా ఉంది? ఇది టెక్స్ట్ డేటా, రైట్? It is text. మరి ఈ పర్టికులర్ కాలంలో న్యూమరిక్ నెంబర్ నెంబర్. నెంబర్ ఓకే, డేటా టైప్స్ ఎక్కడ ఉంటాయంటే టైటిల్ పక్కనే ఉంటాయి. సో ఇక్కడ ఏబిసి ఉంది, ఇక్కడ 1 2 3 ఉంది. సో వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, దాని మీద క్లిక్ చేస్తే ఏబిసి అంటే ఏంటి? టెక్స్ట్. అలాగే 1 2 3 అంటే ఏంటి? హోల్ నెంబర్. రియల్ టైంలో మనం యూస్ చేసేది చాలా తక్కువ డేటా టైప్స్, మీన్స్ హోల్ నెంబర్ ఒకటి, డెసిమల్ నెంబర్ ఒకటి, పర్సంటేజ్ ఒకటి, డేట్ టైము, డేట్ టైము, టెక్స్ట్ అండ్ ట్రూ అండ్ ఫాల్స్, ఇవే మనం యూస్ చేయబోతాం రియల్ టైంలో. ఓకే, సో టెక్స్ట్ వచ్చి యువర్ టెక్స్ట్ డేటా, నెంబర్ ఇస్ యువర్ న్యూమరికల్ డేటా, డెసిమల్ ఇస్ యువర్ డెసిమల్ నెంబర్స్ డేటా. ఓకే, నెక్స్ట్ యూ యూ హ్యావ్ పర్సంటేజెస్, పర్సంటేజ్ డేటా ఉంటుంది, డేట్ అండ్ టైం వచ్చి అందులో డే టు టైం రెండు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డేట్ ఉంటుంది, టైం ఉంటుంది, ట్రూ అండ్ ఫాల్స్, బులియన్ వాల్యూస్ వచ్చినప్పుడు ట్రూ అండ్ ఫాల్స్ ని మనం యూస్ చేయొచ్చు, ఇవే మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. క్లియర్? Yes, sir, clear. Clear, sir. సో ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? No. అండ్ పవర్ బిఐలో మీరు వచ్చిన తర్వాత డేటా టైప్స్ మీరు ఏమి అసైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అసైన్ అవుతాయి. కానీ మీరు రివ్యూ చేసుకుంటే సరిపోతుంది, రివ్యూ చేస్తే సరిపోతాయి వెదర్ మనకు అనుకున్న విధంగానే డేటా టైప్ వచ్చిందా రాలేదా అనేది వ్యూ చేసుకొని, మనం అనుకున్న విధంగా డేటా టైప్ రాకపోతే యూ కెన్ చేంజ్ ఇట్ మాన్యువల్లీ. ఓకే, అండ్ ఇప్పుడు ఒక థంబ్ రూల్ చెప్తాను, వినండి. సో నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్, నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్. నేను ఎప్పుడైతే నెంబర్ని టెక్స్ట్కి కన్వర్ట్ చేశానో, నెంబర్స్ దగ్గర ఏమైనా ఎర్రర్ త్రో చేస్తుందా? నో నో నో. అలాగే ఇక్కడ ఏమైందిరా అంటే, వెన్ ఎవర్ యూ కన్వర్ట్ ఇన్ టు నెంబర్ ఇట్ విల్ నాట్ మీన్స్ టెక్స్ట్ కెన్ నాట్ బి కన్వర్టెడ్ టు నెంబర్. దిస్ ఇస్ ద థంబ్ రూల్ అండి విచ్ యూ నీడ్ టు రిమెంబర్. యూ గో ఎనీవేర్
ఎక్కడికి వెళ్ళినా సేమ్ థింగ్, నంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్ బట్ టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు నంబర్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? మరి అలాంటప్పుడు అన్ని ఏబీసీలోనే ఉంచుకుంటే సరిపోయిద్ది కదా, ఎందుకు నెంబర్ని సపరేట్గా 1, 2, 3 ఉంచుకోవాలి అని ఒక క్వశ్చన్ రావచ్చు, రైజ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇది ఎర్రర్ త్రో చేయట్లేదు. అలాంటప్పుడు అన్ని ఏబీసీలో పెట్టుకోవచ్చు కదా మనం. సో మనం సమ్ దేని మీద అప్లై చేస్తాం, టెక్స్ట్ మీద, నెంబర్స్ మీద? నంబర్స్ మీద మరి నంబర్స్ టైం అప్పుడు ఇది టెక్స్ట్గా ఉంటే సమ్ను అప్లై చేయలేంగా. ఆర్ యు గెటింగ్ ఇట్? ఇది నెంబరే, ఎస్ లోపల ఉన్నది నెంబరే, కానీ డేటా టైప్ టెక్స్ట్ అవటం వల్ల సమ్ కెనాట్ బి అప్లైడ్. ఎస్ గాట్ ఇట్ గైస్? సో అందుకని నెంబర్ నెంబర్గా ఉండాలి, టెక్స్ట్ టెక్స్ట్గా ఉండాలి, ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి. ఎనీ క్వశ్చన్స్? మీరందరు నిన్నున్నారా లేకపోతే ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను నిన్న ఉన్నాను సార్. ఎవరైనా ఈరోజు న్యూ ఎంట్రీ ఉన్నారా? నేను ఈరోజు జాయిన్ అయ్యాను సార్. మరి నిన్నటి క్లాసు క్లాస్ విన్నాను సార్, రికార్డింగ్ క్లాస్ విన్నాను. అర్థమైందా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి మీకు? లేదు సార్, అర్థమైంది సార్. ఓకే, మీకు ఎలా తెలుసు విఎల్ఆర్ గురించి? యూట్యూబ్ లో చూసాను సార్, యూట్యూబ్ లో పవర్ బిఐ క్లాసెస్ చూస్తున్నప్పుడు మీ క్లాస్ వచ్చింది, బాగా అనిపించింది, అందుకని చెప్పేసి. వై యూ వాంట్ టు లెర్న్ పవర్ బిఐ? నో, నేను నిన్న అది నాకు నిన్న కూడా అడిగాను ఇదే క్వశ్చన్, అందరిని అడిగాను, ఓకే ఓకే మిమ్మల్ని సార్ ఒక్కరినే అడగట్లేదు. ఓకే. ఓకే సార్ యాక్చువల్లీ నాకు బిజినెస్ పైన ఇంట్రెస్ట్ ఉంది, నెక్స్ట్ థింగ్ సాఫ్ట్వేర్ సైడ్ పైన ఇంట్రెస్ట్ ఉంది సార్, అట్లా అని చెప్పి పవర్ బిఐ చూస్ చేసుకున్నాం. ఓకే ఫైన్. సో వాట్ అండ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్, ఇవన్నీ నేను ఆల్రెడీ నిన్న మాట్లాడాను. షుడ్ ఐ డిస్కస్ ఇట్ నౌ అగైన్? సో కోర్స్ ఫీ 12,000 అండి. మండే టు ఫ్రైడే సెషన్స్ ఉంటాయి, 30 to 40 సెషన్స్, 8 to 9 PM 30th 9 2024 బ్యాచ్ స్టార్ట్ టైమింగ్స్. ఓకే, కోర్స్ బెనిఫిట్స్ వచ్చి 2 ఫ్రీ సెషన్స్, రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం, రియల్ టైమ్ ట్రైనింగ్, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుంది, వీకెండ్ టాస్క్లు ఇస్తాను. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ, బట్ మీరు చేస్తే మీకే బెనిఫిట్ అండి. ఓకే, సో టాస్క్స్ రివ్యూస్ కూడా రివ్యూ కూడా చేస్తానండి, ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. దిస్ ఇస్ ఫర్ ఇఫ్ యూ నీడ్ టు లెర్న్ ఎస్క్యూఎల్. ఓకే, పవర్ బిఐ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాట్ ఈస్ రిక్వైర్డ్ స్క్రాచ్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు టీచ్ అండి. ఓకే, సో పవర్ బిఐ మీరు ఎండ్ టు ఎండ్ నేర్చుకుంటారు ఇక్కడ. ఓకే, రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇస్తాను, శాంపిల్ రెజ్యూమెస్ ప్రొవైడ్ చేస్తాం, ఇంటర్వ్యూ టాపిక్స్ ఇస్తాం, అండ్ ఈవెన్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఐ విల్ బి గివింగ్ ద మెటీరియల్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, యూ కెన్ కాంటాక్ట్ వెంకట్ గారు. వెంకట్ గారు నెంబర్ ఇస్ 9059 8687 66. సో ఎనీ క్వశ్చన్? నో సార్. ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ మొత్తం ఉంటుందా సార్? ఎస్క్యూఎల్ మొత్తం క్లాసెస్, సో రికార్డింగ్ వాట్ ఈస్ క్లాసెస్? రిక్వైర్డ్, అవి మాత్రం ఉంటాయండి. ఓకే, ఓకే సార్. మొత్తం అవసరం లేదు మీకు. ఓకే, ఓకే ఓకే సార్, నెక్స్ట్ క్లియర్ సార్. ఎనీ అదర్ క్వశ్చన్స్? నో సార్. మిగతా వాళ్ళు No questions from my side. No No question. question. ఓకే, సో ఈరోజు నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మీన్స్ ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ మచ్ ఓకే, కాఫ్ Okay. భయంకరంగా ఉంది కదా. సో ఐ విల్ వైండ్ అప్ దిస్ సెషన్ యాజ్ ఆఫ్ నౌ, మీన్స్ ఐ విల్ బి వైండింగ్ ఇట్ అప్. ఓకే నౌ, ఓకే, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్, ఐ విల్ టేక్ ఇట్ అప్, లేకపోతే ఐ విల్ వైండ్ అప్ ద సెషన్ All good for myself, sir. No doubts. ఓకే. Thank you for the session. ఓకే, దెన్ లెట్స్ మీట్ టుమారో అండి. రేపు సెషన్ ఫైన్ రైట్ మీకు? ఎవ్రీవన్ Fine, sir. రేపటి నుంచి పెయిడ్ సెషన్ స్టార్ట్ అవుతాయండి. ఓకే, ఇఫ్ యు ఆర్ Okay. ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఎన్రోల్. సో మీకు ఓకే అనుకుంటే లెట్స్ టేక్ ఇట్ టుమారో. ఓకే, మన్స్ ఐ విల్ బి కంటిన్యూయింగ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. ఓకే, Okay, sir. థ్యాంక్ యూ ఆల్, బాయ్. Bye, sir.